మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే సత్యంజీ సింహపురి సిటీకి వచ్చేసాం. సింహపురి సిటీ అంటే చాలా సత్యంజీ ఆల్రెడీ మనకి బాగా ఫేమస్, మనందరికి తెలుసు. చాలా వెంచర్స్ చేశారు, వేయడమే కాదు ఆయన ఎప్పుడు కూడా ఆ వెంచర్ని చాలా అందంగా తీర్చిదిద్దుతారు. ఎక్కడ చూసినా ఆయన వెంచర్కి వెళ్ళామంటే అది మన వెంచర్ కంటే కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం, ఒక పార్క్ లాగా కనిపిస్తుంది, ఆహ్లాదంగా అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. మరి ఈరోజు ఈ సింహపురి సిటీ అనేది, ఈ సత్యంజీ సింహపురి సిటీ అనేది ఎలా ఉందో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచి చూడడానికి మాత్రం నాకు బాగా ప్రశాంతంగా కనిపిస్తుంది. అసలు లోపలికి వెళ్తే ఏముందో తెలుసుకుందాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఏంటి మరి అవన్నీ మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయా లేదా, అలాగే మనం అక్కడైనా ఒక ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందా లేదా, ఇవన్నీ లోపలికి వెళ్ళిన చూద్దాం. రండి. ఫ్రెండ్స్ అండ్ చూసారా లేఅవుట్ అంతా నిజంగా చాలా బాగుంది కదా, ఇంకా తిరగాల అలా ఆహ్లాదంగా ఉంది. అండ్ చూస్తుంటే ఇది ఒక లేఅవుట్ లాగా అనిపించలేదు, అండ్ నాకైతే అనిపించలేదు, మీకు ఖచ్చితంగా అదే అనిపించి ఉంటుంది. సత్యంజీ ఎప్పుడంటే అలాగే ఉంటుంది, ఒక పార్క్లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది నాకు ఖచ్చితంగా. అదే పార్క్ అనేది కూడా మన నెల్లూరులో కూడా కాకుండా ఏదో సిటీస్లో మనకు ఒక మంచి పార్క్ ఉంటుంది కదండి, అలాంటి పార్క్లోకి వెళ్ళిన ఫీల్ నాకైతే కలిగింది. అయితే సత్యంజీ మొత్తం కూడా ఈ సింహపురి సిటీ, ఈ సత్యంజీలో కొత్త లేఅవుట్, ఇప్పటికే అనేక లేఅవుట్లు వేసి సత్యంజీ వాళ్ళు దాన్ని ఎప్పుడు కూడా సక్సెస్ చేశారు. అండ్ ప్రజలకి ఎప్పుడు కూడా మంచి ప్లాట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. అందుకే ఎన్ని ప్లాట్స్ చేసినా కానీ, ఎన్ని వెంచర్స్ చేసినా కానీ అవి ఆర్ట్ కేక్లాగా సేల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన ఈ కొత్త ప్లాట్స్ కూడా, అంటే ఈ సింహపురి సిటీ, సత్యంజీ సింహపురి సిటీ ప్లాట్స్ కూడా దాదాపు మనకి 36 ఎకరాల్లో 480 ప్లాట్లకు పైగా వేస్తున్నాయి. అండ్ చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఇప్పటికే చాలామంది ఇల్లు కట్టేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సరి ఈ వాతావరణంలో, ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటాం ఎప్పుడెప్పుడు, ఎందుకంటే వీక్లీ వన్స్ అలా వెళ్ళాలనుకుంటుంటాం. అలా కాకుండా అలాంటి వాతావరణంలో ఎప్పుడు ఇక్కడే ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో కదా. మరి అలాంటి వాతావరణంలో ఉండేవాళ్ళు మనతో ఉన్నారా, ఎంత మనం మాట్లాడదాం. నమస్తే అండి సార్, మీ పేరేంటి సార్? శ్రీనివాసులెడ్డి. శ్రీనివాసులెడ్డి గారు, అండ్ జనరల్గా మాకేంటంటే ఇట్లా ఒక ఇక్కడికి వెళ్తే మాకు ఒక వెంచర్ లాగా అనిపించలేదండి, ఎక్కడ ఏదో ఒక పార్క్లోకి వెళ్ళినట్టు ఫీల్ కలిగింది. మీరు ఇక్కడ ఉన్నందుకు మీరు అదృష్టవంతులని మేము భావిస్తున్నాం. ఎలా ఉందండి మీకు ఇక్కడ? బాగుందండి, మంచి వాతావరణం, మంచి గాలి వెళ్తురు, మంచి డ్రైనేజీ, బట్ పోతే డ్రింకింగ్ వాటరు ఫెసిలిటీస్ ఎక్సలెంట్గా ఉంది. ఓకే. ఎవరైనా 10 మంది వచ్చినా కానీ పిల్లలు ఆడుకునేదానికి, నైబర్స్ వచ్చినప్పుడు అటు ఇటు, ఒక పార్క్ మాగుంటలే ఒట్టు టైప్లో ఉంది, గ్రీనరీ బాగుంది, ఆడన్నా గ్రీనరీ లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. చాలామంది మాలాగే హౌసెస్ తీసుకోండారు, ఫ్లాట్స్ తీసుకోండారు, వాళ్ళు కట్టిగా దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఇక్కడ? 2.5 సంవత్సరం అయిందండి మేము హౌస్ తీసుకొని. 2.5 సంవత్సరం అయింది ప్లాట్ తీసుకొని కట్టుకున్నాము. మీరు ఉన్నప్పుడు ఉన్నాయా ఇవన్నీ? లేవు సార్, లేవు. అప్పుడు మీకు ధైర్యం చేసి ఎలా వచ్చారు ఇక్కడికి ఫస్ట్ ఒక్కరే అన్నప్పుడు? ఎలా అంటే ఇక్కడ ఈ వాతావరణం చూసి వచ్చామండి. అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, సేఫ్టీ, సెక్యూరిటీ, అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ప్లస్ పోతే టౌన్కి దగ్గర అందుబాటులో ఉంది, ఒక 5 మినిట్స్ టౌన్లో వెళ్ళిపోవచ్చు. పక్కన కాలేజ్ ఉన్నాయి, పిల్లల్ని చేర్చుకునేదానికి స్కూళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మేము వచ్చి మాతోటి నేను వస్తూ ఒక 5 మంది 10 మంది తీసుకొచ్చుకున్నా, వాళ్ళు హౌసెస్ కడుతున్నారు. ఓకే. చూసాం మేము ఇప్పుడు ఆ పార్క్లో అలా తిరుగుతున్నప్పుడు, పార్క్ అని చెప్పాలి, దీన్ని వెంచరా అని చెప్పలేకపోతున్నామండి, పార్క్ అనే వస్తున్నాడు. ఎందుకంటే అంత ఆహ్లాదంగా ఉందా వాతావరణం ఉందా? సత్యం గారు గత 2 సంవత్సరం నుంచి డెవలప్ చేసుకుంటూ పోతున్నారు దీన్ని. అంటే హౌసెస్ ఎప్పుడైనా ఎల్లవేళ హౌస్ కట్టుకున్నానికి వీలుగా అట్మాస్ఫియర్ ఏర్పాటు చేస్తున్నారు. దగ్గరలో డ్రింకింగ్ వాటరు, ప్లస్ దగ్గరలో హాస్పిటల్స్. ముందు మెయిన్ ఏంటంటే పిల్లలు స్కూల్ చదువుకునే దానికి రెయిన్బో స్కూలు, నారాయణ స్కూలు, శ్రీచైతన్య స్కూలు, విబిఆర్ స్కూలు, రకరకాల స్కూలు వచ్చేస్తున్నాయి. హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయి, కాలేజెస్ దగ్గర ఉన్నాయి. అందువల్ల ఎవరైనా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోదలుచుకున్న వాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే ఇక్కడికి వస్తున్నారు. ఎక్కువ హౌసెస్ ఏంటంటే ఫ్లాట్స్ కొనేవాళ్ళు హౌస్ కట్టుకుని ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా హౌస్ కట్టుకునే వాళ్ళే వచ్చి కట్టుకుంటున్నారు. చాలామంది స్మార్ట్ సిటీ అంటున్నారు. తలమానికంగా ఈ సింహపురి సిటీ అనేది
ఎక్సలెంట్గా తయారవుతుందండి. ఒక గత జరగబోయే 2 సంవత్సరాల్లో పోర్టుకి అనుసంధానం కానీ పోర్టు నెల్లూరు మధ్యలో సింహపూర్ సిటీ అంటే ఒక గడ్డగా సింహపూర్ గడ్డగా మిగిలిపోతుంది. ఇక్కడ రోడ్లు ఎంత ఉన్నాయి సార్, వెడల్పు ఎంత ఉంటుంది దీనికి? ఇది 40 ఫీట్స్ అండి. 40 ఫీట్ రోడ్లు, ఫస్ట్ ఎంట్రన్స్ రోడ్డు 40 ఫీటు, సెకండ్ అడ్డ రోడ్డు 40 ఫీటు, లాస్ట్ అడ్డ రోడ్డు 40 ఫీటు, మెయిన్ రోడ్డు 40 ఫీటు, ఈ సైడ్ రోడ్లు వచ్చేసి 33 ఫీట్ అండి. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టర్మినల్. ఓకే అండి, చూసారా అలా అంతా చూసుకొని వచ్చేసారా? అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఓ, ఇది మనకు సంబంధించి కాదు, ఏదో హై క్లాస్ సంబంధించింది అనుకుంటున్నారా? లేదండి, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ కాడి నుంచి మనం హై క్లాస్ వాళ్ళ వరకు కూడా మనకు కావాల్సిన ఫ్లాట్ మనం తీసుకోవచ్చు. ఇంతకుముందు సార్ చెప్పారు కదా 20 అంగాలు కూడా మనం తీసుకోవచ్చు. ఇల్లు చూడండి ఎంత ముచ్చటగా ఉందో, చిన్న స్థలంలో బాగా ముచ్చటగా కట్టుకున్నారు. అండ్ చూస్తే ఇల్లు చూస్తే ఖచ్చితంగా మనం ఇంతకుముందు చూసినప్పుడు చాలా పెద్ద ఇల్లు అనమాట ఇది. ఇది చూస్తే ఏంటంటే కొంచెం చిన్న ఇల్లు అయినప్పటికి కూడా చాలా అందంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ఈ చుట్టూ ఈ గ్రీనరీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇంటి అందం రెట్టింపు పోతుంది ఆటోమేటిక్గా. అలాగే ఈ ఇల్లు కూడా ఎంత ముచ్చటకున్నా కానీ చాలా చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్దామా, ఇక్కడికి వెళ్ళాలని ఉంది నాకు. ఎందుకంటే లోపల ఎలా ఉంది ఏంటి మనం చూద్దాం ఒకసారి. ఒకసారి రండి, మీరు కూడా రండి. అండ్ ఒకసారి వెళ్దాం లోపలికి. ఇక్కడ ఏమండి, మీకు ఇంతకుముందు వాటర్ గురించి చెప్పాను కదా, ఇక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్ ఎలా ఉన్నాయో సార్ మనం చూద్దాం ఇక్కడ. అంటే మనకి ఓకే పైన ఉన్నాయండి, వాటర్ అయితే చాలా పైన ఉన్నాయి. ఓకే, ఇంకా లోపలికి వెళ్తే ఆంటీ వాళ్ళు ఎవరెవరు ఉంటారండి ఇంట్లో? మీరు ఒక్కరేనా? మీరు ఒక్కరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. మీ పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు. ఇది కూడా చాలా బాగుందండి. అందుకే పెద్దవాళ్ళని మనకి, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ పర్పస్గా చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారంట. మరి అలాంటి వాళ్ళకి సేఫ్టీగా సెక్యూరిటీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లు అయితే బాగుంటుంది. ఒకసారి పైకి వెళ్ళినారండి. సతీంజీలో ఈ సింహపురి సిటీలో వావ్ చాలా మంచి వాతావరణం, అలా చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది. మీరు ఒకసారి చూడండి. ఓకే, అండ్ మీకు కనిపిస్తుందా చుట్టూ మనకి ప్రహరీ గోడ కనిపిస్తుంది, చూసారా? చాలా మనకి అంటే చుట్టూ కూడా అంటే ఎక్కడ కూడా మనకి లోపలికి వెంచర్ లోపలికి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఆ ప్రహరీ గోడ దోటి లోపలికి రావాల్సిందే. అందుకే చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఏంటంటే దాన్ని దాటడానికి కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాలి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటాడు, ఎవరు ఏంటి ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి మనమే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా సేఫ్టీ అనమాట. ఇంకా మనం ప్లాట్స్ అన్ని చాలా చూడాలి. ఇంటిని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను, ఒకసారి అక్కడికి వెళ్దారండి. ఓకే వ్యూస్, అండ్ మనం జనరల్గా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీ ఎలా ఉంటుందని మనం అనుకుంటున్నాం. మన ఎక్స్పెక్టేషన్ కొన్నిసార్లు రాంగ్ అయిపోతుంటుంది. ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మనం ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక వెంచర్లో ప్లాట్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఈ ఫ్యూచర్లో ఎప్పుడు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు డెవలప్ అవుతుంది కాకుండా ఆల్రెడీ డెవలప్ అయ్యే మనకి వెంచర్ అయితే బాగుంటుంది, అదొకటి తీసుకోవాలి ఫస్ట్. అండ్ సెకండరీ అండ్ మనం చూస్తుంది ఏంటంటే అక్కడ ఉండే ఇల్లు చూస్తాం, తర్వాత అక్కడ ఉండే చూస్తాం, కానీ అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, తర్వాత అక్కడ మా భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సత్యంజీ గారు ఎప్పుడు వెంచర్ వేసినా కానీ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పార్క్ లాంటివి ఎంత డెవలప్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు మరి మనం చూస్తున్నాం కదా, ఇది ఒక మనకి, ఎందుకంటే మనకి ఇది ఒక సైడ్ కాలువ అనమాట. ఈ సైడ్ కాలువ అంటే జనరల్గా ఏంటంటే ఎక్కడైనా మీరు వెంచర్ చూడండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాటర్ ఎక్కడికి వెళ్ళాలనేది ప్రధాన సమస్య.
కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటి పక్కన చాలా మురుగు కూపంగా తయారైపోతుంది. ఇప్పటికీ సిటీలో చాలా ఇళ్లకి సైడ్ కాలువ లేక అలా మురుగు కూపలాగా తయారవుతున్నాయి. కానీ సత్యంజీవి వారు మాత్రం ఎప్పుడు మనకి కేవలం ఫెసిలిటీస్ పార్లాగా అందంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎలక్ట్రిసిటీకి కానీ అలాగే ఈ వాటర్ మనం డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్ళడానికి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకోసం ఈ కాలువలన్నీ కూడా చాలా చాలా వెడల్పుగా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఆలోచించి ఆయన ఆ విధంగా తయారు చేశారు. ఇలాంటి వెంచర్స్లో తప్పకుండా ప్లాట్ తీసుకోవాల్సిందే. ఈరోజు సత్యంజీ సింహపురి సిటీ ఇది కూడా చాలా మంచి వెంచర్. ఈ వెంచర్లో ఖచ్చితంగా మన ప్లాట్ ఉండాలని, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అన్నట్టుగా ఈ వెంచర్ అంతా అనిపిస్తుంది. ఇప్పటిదాకా మీరు చూసిన మా సత్యంజీ సింహపురి సిటీ 36 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ, నేను వేసిన వెంచర్లో కన్నిటికంటే ఇదే చాలా అద్భుతమైన వెంచర్ అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే 24 గంటల ట్రాన్స్పోర్టు, అదృష్టం కొద్ది దాంట్లో 10 అడుగుల్లో డ్రింకింగ్ వాటర్ ఉండడం, ఎల్కేజీ నుంచి పీజీ దాకా అక్కడ కాలేజీలు ఉండడం, అలాగే కృష్ణపట్నం పోర్టుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నదాని వల్ల అటు కృష్ణపట్నంలో ఎంతోమంది ఎంప్లాయీస్, మిడిల్లో ఉన్న మా సత్యంజీ సింహపురి సిటీలో ఎంతోమంది లైక్ చేసి ఇల్లు కట్టుకుంటూ అలాగే స్థలాలు కూడా ఎంతోమంది కొనుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో మ్యాక్సిమం 50% అయిపోయినాయి, కేవలం ఇంకా 50% ఉన్నాయి. ఆ 50% కూడా అయిపోయిన తర్వాత దాంట్లో రిటర్న్ రీసేల్ అనేది ఖచ్చితంగా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఫ్లాట్ కొన్న వాళ్ళకి మంచి త్వరలో డబల్ రేట్ వస్తుందని మా సత్యంజీ గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర ఉన్నప్పుడు 1 రూపాయి తక్కువగా వస్తుంది, అదే కస్టమర్ చేతికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అవసరానికి కొద్దీ రేట్ ఎక్కువ పెట్టి ఖచ్చితంగా కొనాలా. ఎందుకంటే అక్కడున్న వాతావరణం అటువంటిది, 24 గంటలు ట్రాన్స్పోర్టు, 10 అడుగుల్లో డ్రింకింగ్ వాటర్, అట చుట్టూ ఒక గార్డెన్ మాదిరి దాన్ని డెవలప్ చేస్తున్నాము. దాని ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చాలా అద్భుతంగా అవుతుంది. దాంట్లో అపార్ట్మెంట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసులు కానీ, అటు చిన్న మినీ గ్రూప్ హౌసెస్లు కానీ ప్రతి ఒక్కటి దాంట్లో వస్తున్నాయి. అవన్నీ 1x1 జరిగే కొంది అతి తక్కువ కాలంలో రెట్టింపు అనేది మీ కళ్ళ ముందే జరుగుతుందే దాన్ని మీరు గమనించి ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రాబోయే అతి తక్కువ కాలంలో రెట్టింపు అవుతుందని మా సత్యంజీ గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాను. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. మరి అలాంటి సొంత ఇల్లు నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి స్థలం తీసుకోవాలి. ఆ స్థలం అనేది ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఆహ్లాదమైన వాతావరణం ఉండాలని కోరుకోవాలి. మరి అలాంటి వాతావరణంలో సత్యంజీ సింహపురి సిటీ అనేది మనం చూసాం. అయితే నెల్లూరు కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. దీన్ని నెల్లూరు అభివృద్ధి చెందాన్ని బట్టి నెల్లూరు చుట్టుపక్కల కూడా అనేక వెంచర్లు వచ్చేసాయి. మీకు చాలామందికి ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, ఏ వెంచర్లో తీసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది. అందుకే డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి మీతో డైరెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షో పెట్టాం. ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే మాత్రం సత్యంజీ సింహపురి ఇక్కడ సింహపురి సిటీలో హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఇదండి ఈరోజు ప్రాపర్టీ షో. మరో ప్రాపర్టీ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎన్ని అంగణాలు తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉండండి. ఓకే, ఉంటాను, సెలవు.